अरे तो ये सुन, तो ओके डब्बा मम्मी मम्मी डब्बा ने इतना ऐसे డబ్బాలు నేను ఇక్కడ రాస్తాను బోర్డు పైన చూస్తున్నా. సార్ ఇక్కడ రాయాలి సార్ అంత డబ్బాలు. రిత్విక్ రిత్విక్ సార్ ఇప్పుడు పేజ్ నంబర్ 16 కి వెళ్తే పేజ్ నంబర్ 16 ఆ ఓకే సార్ ఆ 16 లో నీకు ఒక పిక్చర్ కనబడుతుంది. కనబడిందా? కనబడింది సార్. ఆ ఆ పిక్చర్ లో మీకు కనబడేటువంటి వస్తువుల పేర్లు గాని మనుషుల పేర్లు గాని ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా అక్కడ రాయి. उदाहरण की उदाहरण की अगर डब्बा लगाने वाले हैं को डब्बा आलू यू राइट डब्बा आलू अन्ना नाग मेरी ये पढ़ने ने बोर्ड में रास्ता ना अन्ना अक्का विलिदर आये था अन्ना अक्का अन्नम अन्नम कैसे अन्ना पापी पेंसिल तो अन्ना रा अलग करा अलग अक्का अन्ना ये रास्ता గజ్జలు చేతి కర్ర ఓకే ఓకే దొరికింది సార్ పాత్రలు చేతి కర్ర పాత్రలు తాతయ్య తాతయ్య ఓకే గ్లాసులు సార్ గ్లాసులు గ్లాసులు వార్తా పత్రిక వార్తా పత్రిక సజ్జ ఇవైతే రాయండి. ఇవైతే రాయండి. 9 వర్డ్స్ ఉన్నాయి. ఎస్ యు రైట్ 9 వర్డ్స్ ఉన్నాయి సార్. ఆ ఇంకున్నాయి బట్ ఇప్పుడైతే రాయండి. సరిగా చెప్పన్నా సార్. ఆ సజ్జ ఆ बल्ला पिट्टलू पिट्टलू अन्नम पल्लेम मुसलम्मा कुंडी कुंडी हाँ कुंडी कुंडी राइट कुंडी वर्ड सर कंडुवा सर कंडुवा सर कारपेट कंडुवा ताड़ू कारपेट ताड़ू ए वेट वेट वन मिनट वन मिनट नाना लिसन ई मॉन्ग हेलो हेलो हाँ सर हेलो हाँ सर సో ఇక్కడ సెంటెన్సెస్ రాయాలా?
ఆ సెంటెన్సెస్ కూడా రాయాలి ఒక లాస్ట్ లో ఒక 2 సెంటెన్సెస్ రాద్దాం తాతయ్య వార్త పత్రిక చదువుతున్నారు అక్కడ 2 లైన్స్ ఉన్నాయి కదా అమ్మా లాస్ట్ లో 2 లైన్స్ ఉన్నాయి ఆ 2 లైన్స్ లో ఇప్పుడు మనం రాసినటువంటి వర్డ్స్ తోటి సెంటెన్సెస్ రాద్దాం తాతయ్య వార్త పత్రిక చదువుతున్నాడు స్క్రీన్ మంచి కనిపిస్తరే తాతయ్య వార్త పత్రిక చదువుతున్నాడు Okay. Yes, you write, Nana. Last one. Tatayya. Vartha Patrika Chadutunnadu. Vartha Patrika. Vartha Patrika. Chadutunnadu. Chadutunnadu. Okay. Right. Inko sentence. అమ్మా అన్నం వడ్డిస్తుంది అమ్మా అన్నం వడ్డిస్తుంది వడ్డిస్తుంది ఓకే ఈ రెండు సెంటెన్సెస్ అక్కడ రాయండి రిమైనింగ్ లో ఇంతకు ముందుకి చెప్పిన దాంట్లో కుండి చెప్పారు విశ్రుత్ ఆ కుండి రాంగ్ కుండి రాంగు కండువా రాంగ్ ఎందుకు సార్ ఎందుకంటే మనకు రాయాలి ఓన్లీ ఒత్తు ఉత్తుతో కూడిన పదాలే విశ్రుత్ అర్థమైందా ఓకే సార్ ఆ ఓన్లీ ఒత్తుతో చెప్పండి సార్ ఇంకొక అశాంక్ నువ్వు ఏమేమి వర్డ్స్ రాస్తావు సార్ చెప్పు డబ్బాలు అన్నం అన్న గజ్జెలు గ్లాసులు అన్న గజ్జెలు చేతికర్ర పత్రాలు 15 వర్డ్స్ సార్ చెప్పండి సార్ 15 వర్డ్స్ ఉండాలా కీర్తన చెప్పమ్మా అమ్మ అన్నం తమ్ముడు పాత్రలు సజ్జ నాన్న గజ్జెలు వార్త పత్రిక చేతికర్ర బల్ల తాతయ్య అక్క ప్లేట్లు అవ్వ గ్లాసులు టోటల్ 15 వర్డ్స్ ఉండాలి రెండు సెంటెన్సెస్ ఉండాలి అది గుర్తుపెట్టుకొని రాయండి సార్ ఒక డౌట్ సార్ చెప్పమ్మ స్పూన్ ఎట్లా రాయా సార్ స్పూను 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 స్పూలు స్పూను సార్ స్పూన్ చెంచా అని రాయమ్మా చెంచానా చెంచా ఇగో రాయండి చెంచా రాయండి సార్ ఒత్తు లేదు కదా సార్ దానికి సార్ పూలు కూడా వస్తుంది ఆడ వర్డ్స్ లా ఓకే ఓకే కీర్తన ఓకే నమ్మ వెరీ గుడ్ సార్ ఆ అశాంక్ నేను ఇంకా రాయలేదు సార్ రాయాలి మరి మనోని త్రాసవా సార్ చెంచా ఉన్న పూలకి ఒత్తు లేవు కదా సార్ ఏ ఆ చెంచా రాంగ్ అమ్మా కరెక్ట్ 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 వెరీ గుడ్ ఏ చెంచా రాంగ్
ఎవరిది లాస్య స్పూన్ అన్న సార్ ఆ స్పూన్ అనే ఇంగ్లీష్ లో రాతవా ఆ తెలుగులో రాయగో ఇట్లా రాయి స్పూన్ ఇట్లా రాయి ఓకే సార్ రాసినా చాలా పదాలు ఉన్నాయి కదా అమ్మా ఇంగ్లీష్ పదాలు ఎందుకు తీసుకుంటున్నావు కిటికీ ఉంది తలుపు ఉంది అని అవి రావు 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 ఆ పాత్రలు వస్తాయి వస్తుంది అక్క తమ్ముడు వార్తాపత్రిక కుర్చీ కుర్చీ వస్తుంది ఆ తర్వాత గ్లాసు పళ్ళెము మంచం అది సార్ అది మంచం మంచం డబ్బాలు పిల్లలు డబ్బాలు పిల్లలు హిమేష్ పేజ్ నంబర్ 16 ఓకే సార్ అక్కడ ఏమడిగాడు ఆ బొమ్మను చూసి కొన్ని పదాలు కొన్ని వాక్యాలు రాయమన్నాడు 16 వర్డ్స్ రాయండి ఒక 2 సెంటెన్సెస్ రాయండి ఓన్లీ ఆ పిక్చర్ ఆ పిక్చర్ కు ఉన్నటువంటి దాంట్లోనే రాయాలి వేరే రాయద్దు మనోనీత్ హలో మనోనీత్ బొమ్మను చూసి వైశాలి రాస్తున్నావు అమ్మా కంప్లీటెడ్ రాసావా సార్ గ్లాస్ వస్తా వస్తది గ్లాసులు సార్ పేజ్ నంబర్ 17 పేజ్ 16 యు కంప్లీట్ ఫస్ట్ వన్ 16 కంప్లీట్ సార్ 17 ఏంటంటే పిక్చర్ చూసి కొన్ని సెంటెన్సెస్ రాయాలి సార్ సెంటెన్సెస్ అంటే ఆ బొమ్మను బేస్ చేసుకొని రాయాలి సెంటెన్స్ ఇదికైతే అప్పుడే రాసా ఓకే ఓకే రైట్ కీర్తన అవిశ్రుత్ సార్ హా ఇంకా 3 వర్డ్స్ కీర్తన మళ్ళీ చూపెట్టవా అలా నీకు ఓన్లీ 12 ఏ వచ్చినాయా అవును సార్ ఆ కుర్చీ రాయి కుర్చీ ఓకే ఓకే ఆ కుర్చీ తర్వాత ఓకే కీర్తన థాంక్యూ లడ్డు లడ్డూలు రాయి లడ్డు ఎక్కడ ఉంది సార్ ఆమె వడ్డిచ్చేది లడ్డు అన్నమా అన్నం సార్ లడ్డు లెక్కున్నదమ్మా అది కూడా సార్ కర్రీ సార్ కర్రీ కర్రీ ఏనైతది ఓకే నెక్స్ట్ వన్ లడ్డు సార్ లడ్డు ఎందుకు సార్ లంచ్ తింటారు అన్నం లేదు లడ్డు లేనారు సార్ లాస్ట్ ఇయర్ వన్ స్టెల్ ఇయర్ 15 వర్డ్స్ పిల్లలు యు లైక్ పిల్లలు నానా అయిపోయింది సార్ పిల్లలు ఆ అయిపోయింది ఇద్దరు నీళ్ళు 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 ఏ నీళ్ళు ఇల్లు ఇల్లు రాదు నీళ్ళు అయితే వస్తది ఇగో రాసుకోండి నీళ్ళు నాకు గుడి తీరం ఇచ్చింది నీళ్ళు నీళ్ళు పిల్లలు రాసావా డ్రెస్ అన్న తమ్ముడు అక్క అయ్యా ఇల్లు తాతయ్య తాతమ్మ ఇల్లు పూను డబ్బులు అయిపోయింది డబ్బాలు రైట్ నానా నానా సార్ బామ్మ తాతమ్మ కూడా అయితేది అది ఎట్లైనా రాచు ఒకసారి వినండి అందరు కూడా నేను ఈ 17th పేజ్ 18th పేజ్ రేపు చెప్తాను ఫస్ట్ లెసన్ లో ఉన్నటువంటి గేయాన్ని ఒక్కసారి మీకు చదువుతాను మన జెండా సార్ హోంవర్క్ ఇయ్యచ్చు కదా సార్ హోంవర్క్ ఇయ్యచ్చు కదా
హోంవర్క్ రీడింగ్ రీడింగ్ చెప్తాను మీరు ఇంటికాడ ఒకసారి రీడింగ్ చేసుకొని రండి దాన్ని ఓకే రైట్ ఒకసారి చదువుతాను వినండి పేజ్ నంబర్ 20 పేజ్ నంబర్ 20 హ్యాపీ పేజ్ నంబర్ 20 అందరూ ఓపెన్ చేసి చూస్తూ ఉండండి దట్ ఇస్ గేమ్ వినండి శాంతి సహనం సత్య రూపమా శౌర్య కాంతితో వెలిగిన దీపమా మరొకసారి రిపీట్ చేస్తున్నా శాంతి సహనం సత్య రూపమా శౌర్య కాంతితో వెలిగినది శాంతి సహనం సత్య రూపమా శౌర్య కాంతితో వెలిగిన దీపమా నమామి త్రివర్ణ నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా మరొకసారి రిపీట్ చేస్తున్నా వినండి శాంతి సహనం సత్య రూపమా శౌర్య కాంతితో వెలిగిన దీపమా శాంతి సహనం సత్య రూపమా శౌర్య కాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా ఎస్ ఇది ఒక స్టాంజా ఒక లైన్ ఓకే నెక్స్ట్ వన్ పవిత్ర భారత ధరాతలమున పవిత్ర భారత ధరాతలమున పరాయ పాలన మంతమునర్చి పవిత్ర భారత ధరాతలమున పరాయ పాలన మంతమునర్చి పంజర విముక్త ఖగమ్ములా పంజర విముక్త ఖగమ్ములా అంబరమెగిసిన స్వతంత్రమా అంబరమెగిసిన స్వతంత్రమా శాంతి సహనం సత్య రూపమా శౌర్య కాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా ఎస్ అదొకటి మరొకసారి సెకండ్ స్టాంజ వినండి పవిత్ర భారత ధరాతలమున పరాయ పాలన మంతమునర్చి పవిత్ర భారత ధరాతలమున పరాయ పాలన మంతమునర్చి పంజర విముక్త ఖగమ్ములా పంజర విముక్త ఖగమ్ములా అంబరమెగిసిన స్వతంత్రమా అంబరమెగిసిన స్వతంత్రమా సహనం సత్య రూపమా శౌర్య కాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా ఇది పోయం నాన్న ఈ రెండు స్టాంజస్ చాలు
ఇవాల ఇంటికడికి వెళ్ళిన అంటే ఇంటికడా మీరు ఏ హోంవర్క్ చేయకండి ఈ రెండు స్టాంజాస్ ని ఒకసారి రీడింగ్ చేయండి రీడింగ్ చేసినాక ట్యూన్ లోకి మళ్ళీ రీడింగ్ చేయండి ఫస్ట్ రీడింగ్ చేయండి తర్వాత ట్యూన్ లోకి చేసుకుంటూ మళ్ళీ ఒకసారి పాడడానికి ట్రై చేయండి ఓకే నాన్న దాదాపుగా మనకి ఇదే మెయిన్ ఉంది నేను రేపటి క్లాస్ లో 17th పేజ్ అండ్ 18th పేజ్ లో కొంత రైటింగ్ వర్క్ ఉంది నేను రేపు రాపిస్తాను రాపిచ్చినాక మళ్ళీ మనం లెసన్ లోకి వెళ్దాం మీకు సండే రోజు టెస్ట్ ఉంది సండే రోజు మల్టిపుల్ టెస్ట్ ఉంది కావాల్సి ఉంటే ఆ టెస్ట్ లో ఓన్లీ బేసిక్ 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 ఇప్పటి వరకు మనము ఏవైతే నేర్చుకున్నామో ఒత్తులు సంయుక్త అక్షరాలు ద్విత్వాక్షరాలు తలకట్టు దీర్ఘాలు ఆ వర్ణమాల ఏవైతే ఉన్నాయో వాటి మీదనే నేను టెస్ట్ కండక్ట్ చేస్తాను అదొకసారి గుర్తుపెట్టుకోండి అదే మనకి మేజర్ గా దాంట్లో ఉంటది అదొకసారి గుర్తుపెట్టుకొని మీరు వాటినే చెక్ చేసుకుంటే సరిపోతుంది ఓకే నేను ఇప్పుడు చదివిన దాన్ని ఎవరైనా చదువుతారా ఇప్పుడు నేను చదివిన దాన్ని ఎవరైనా చదువుతారా అశాంక్ కీర్తన లాస్య సార్ ట్యూన్ తన రాలి సార్ నాకు ఆ రీడింగ్ నాకు కూడా సార్ అంతే ఓకే రీడింగ్ రీడింగ్ చేయి అశాంక్ అశాంక్ రెడ్డి రీడింగ్ సార్ ట్యూన్ తన రాలి సార్ వితౌట్ ట్యూన్ శాంతి సహనం సత్య రూపమ శౌర్య కాంతిలో వెలిగిన దీపమ నమామి భారత పదకమ పవిత్ర భారత ధరాతలమణ పరాయ ఫలణ మత మంత మోనర్చి మంత మరిచి మంత మొనర్చి మంత మొనర్చి పంజర విముక్తి కగముల అంబ మోగిసిన శాంతి సహనం సత్య రూపమా శౌర్య కాంతితో వెలిగిన దీపమా సమామి భారత దట్ ఇస్ నా 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 నమామి నమామి నమస్కారం నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ భారతమ్ముల పరాయి పాలన మంత మునర్చి అంబర మెగిసిన స్వతంత్రమా ఓకే ఓకే బట్ ఓకే టైం అయిపోయింది నన్ను ఒకసారి చూస్తున్నా ఓకే టుడే డైరీ వర్ రీడ్ రీడ్ ఫస్ట్ లెసన్ గేమ్ read first lesson game okay that is only diary work yes you read now no writing okay. work. only reading bye. work bye sir okay right boy bye sir bye sir bye sir